బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు అయితే తాను జైలుకు వెళ్తానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని రుజువు చేస్తే ఆయన జైలుకు వెళ్తారా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. చంచల్గూడ జైల్లో ఉన్న క్రిషాంక్ కు కలిశారు కేటీఆర్. ఉద్దేశపూర్వకంగానే కేసులు పెడుతున్నారన్న కేటీఆర్ ప్రతి దానికి బదులు చెప్పే సమయం వస్తుందన్నారు. తర్వాత మితితో సహా చెల్లిస్తామన్నారు. సోదరుడు మన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక విధవ పని, మళ్ళీ మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది. ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా